నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశంలో రోజూ కనిపిస్తున్న చంద్రుడు ఈ రోజు ప్రత్యేకంగా కనిపించనున్నాడు రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటి శనివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు నీలి రంగులో దర్శనం ఇవ్వనున్నాడు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి బ్లూమూను ఆకాశంలో కనిపించనుంది సాధారణంగా చంద్రుడు పౌర్ణిమ రోజుల్లో నిండుగా కనిపిస్తాడు కానీ ఈ నీలి రంగు చంద్రుడు పౌర్ణిమ నాటి చంద్రుడి కంటే ఎంతో కాంతివంతంగా పరిమాణంలో పెద్దగా కొనువిందు చేయనున్నాడు అయితే నిజానికి చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా అంటే మనకి మామూలుగా పౌర్ణిమ రోజుల్లో ప్రకాశవంతంగా కనిపించే చంద్రుడే కాకపోతే ఒకే నెలలో రెండు పౌర్ణములు వస్తే రెండో పౌర్ణమి రోజున చంద్రుణ్ణి బ్లూమూన్ అని పిలుస్తారు ఈ అక్టోబర్ నెలలో మొదటి పౌర్ణిమ ఒకటవ తేదీన అలాగే రెండో పౌర్ణిమ ముప్పై ఒకటవ తేదీన రావడం వలన దీన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు ఈ బ్లూమూన్ సాధారణ పౌర్ణిమ రోజుల్లో వచ్చే చంద్రుడి కాంతి కన్నా అత్యంత ఎక్కువ కాంతితో అలాగే పెద్ద పరిమాణంలో కనిపించబోతుంది ఈ బ్లూమూన్ ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది నాసా శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుడు పసుపు లేదా తెలుపు రంగుల్లో కనిపిస్తాడు కానీ ఈసారి మాత్రం చంద్రుడు స్వరూపం తేలికపాటి రంగులో ఆకాశం రంగులో కలిసినట్టు చెబుతున్నారు ఈసారి ఈ నీలు చంద్రుడు అక్టోబర్ నెలలో హలోవిన్ టైంలో అంటే క్రైస్తవుల పండగ నాడు వచ్చింది కాబట్టి దీనిని హంటర్ మూన్ అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవైలో బ్లూమూన్ కనిపించిన తరువాత మళ్ళీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఈ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు నేడు చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తాడని ఈ బ్లూ మూన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని కొందరు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసిబుల ప్రెస్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్